అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం వాటితో పాటు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది నాకు మోటివేషన్గా ఉండి మరింత మంచి సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని చూద్దాం వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు టిఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా చాలామంది మంది అభ్యర్థులు గ్రూప్ ఫోర్ రాసినటువంటి వాళ్ళంతా కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తున్నటువంటి సందర్భంలో గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు టిఎస్పీఎస్సి కొత్త కమిషన్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక అనేటువంటి అంశము టీఎస్పిఎస్సి యాక్టివ్ అయింది ఆగిన పనుల్లో కదలిక మొదలైంది ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను కూడా నిర్వహించేందుకైతే రెడీ అవుతుంది ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకైతే కసరత్తు ముమ్మరం చేసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం త్వరలోనే కమిషన్ తొలిబేటి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టి ఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు వాటిని గవర్నర్ తమిళసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషన్ కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను అయితే నియమించింది ఈ నెల ఇరవై ఆరున కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా వీళ్ళంతా కూడా ఇక్కడ బాధ్యతలు అయితే చేపట్టినటువంటి అంశం అయితే మనం చూడవచ్చు ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ అయితే బిజీగా మారింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గత కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని ఎన్నింటి పరీక్ష పరీక్షలు అనేటివి పూర్తయినాయి రిజల్ట్ ప్రాసెస్ అనేటువంటి పూర్తయినవన్నీ ఏ ఏ నోటిఫికేషన్లు కోర్టు కేసులో ఉన్నాయనేటువంటి వివరాలపైన చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ అధికారులతో చర్చించ అడిగి తెలుసుకున్నారు అనేటువంటి అంశం చూస్తున్నాం త్వరలోనే కమిషన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు దీంట్లో పలు పరీక్షలకు సంబంధించిన ఫలితాలు పరీక్షల నిర్వహణ పైన కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకుంది ఇక్కడ ఇంకెన్ని గ్రూప్ వన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశం పైన కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సంబంధించి ఐదు వందల మూడు పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది ఈ పరీక్షకు మూడు పాయింట్ ఎనిమిది అంటే మూడు లక్షల ఎనభై వేల మంది అప్లై చేశారు అయితే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు జరగగా తొలిసారి పేపర్ లీక్ నేపథ్యంలో రద్దు కాగా మరోసారి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టు రద్దు చేసింది దీనిపైన ప్రస్తుతం సుప్రీంకోర్టులో టీఎస్పిఎస్సి కేసు వేసింది అయితే సర్కారు మారడంతో కేసు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే మళ్ళీ కొత్తగా కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ అంశం ఇక పోయినట్టే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ గ్రూప్ వన్ అనేది కొత్తగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది ఆ అంశం కూడా ఈరోజు న్యూస్లో వచ్చింది ఆ అంశాన్ని క్లియర్గా చూద్దాం మరోవైపు ఈ నెల ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఈ మధ్య ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు అన్ని డిపార్ట్మెంట్లను అయితే ఆదేశించారు దీంతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది ఆశలు అయితే నిరుద్యోగుల్లో మొదలయ్యాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ర్యాంక్ అనేటువంటిది ఇస్తారండి గ్రూప్ ఫోర్కి సంబంధించి అంటే జీఆర్ జనరల్ ర్యాంకింగ్కి సంబంధించి లింక్ అని లిస్ట్ అనేది ఇస్తారు స్టేట్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇవ్వగా జూలై ఒకటిన పరీక్షను నిర్వహించారు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఐదు మంది అప్లై చేయగా ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది పేపర్ వన్ అనే పేపర్ వన్కు సంబంధించి ఇక పేపర్ టూకి సంబంధించి ఏడు లక్షల అరవై ఒక్క వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది అయితే పేపర్ టూ రాశారు ఇక్కడ ఐదు నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం విడుదల కాలేదు ఇప్పటికీ రిజల్ట్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్ను ప్రకటించాలని టీఎస్పీఎస్ఈ భావిస్తుంది ముందుగా జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చేసి దాని తర్వాత పరీక్ష రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించన్నారు మార్కుల ఆధారంగా జిల్లాలు జోన్ల వారీగా పోస్టులకు సంబంధించిన వంటి అభ్యర్థులను అయితే ఎంపిక చేయనున్నారు ఈ నోటిఫికేషన్లో దాదాపు తొంభై తొమ్మిది శాఖల పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం త్వరలో దీనికి సంబంధించి వారం రోజుల లోపే ఇక్కడ గ్రూప్ ఫోర్కు సంబంధించిన జిఆర్ఎల్ అయితే రానున్నది గ్రూప్ వన్కు సంబంధించిన పోస్టుల పెంపు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల కాళ్ళపైన వివరాల సేకరణలో సర్కారు అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేక కాళ్ళలో వెళ్ళడికి నేడు డెడ్ లైన్ అనేటువంటి అంశం అంటే ఈ రోజుతో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది క్లియర్ అవుతుంది పది డిపార్ట్మెంట్లకు హెడ్లకు అంటే పది డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్ అనేటువంటి అంశం గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య పెరగనున్నదా గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్కు సవరణలు జరగనున్నాయా మరికొన్ని పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉన్నదా ఇప్పటికే రద్దయిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదా త్వరలో అనుబంధ నోటిఫికేషన్ వెలువనున్నదా ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనేటువంటి సమాధానమే ఖచ్చితంగా వస్తున్నది ఖచ్చితంగా వంద వరకు పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా మనం చూడవచ్చు గత ప్రభుత్వంలో గ్రూప్ వన్కి సంబంధించిన కేటగిరీలో మొత్తం ఐదు వందల మూడు ఖాళీ పోస్టుల భర్తీ కోసం అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి చివరకు కోర్టుకు చేరడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి నూతన ప్రభుత్వంతో తాజాగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పది శాఖల ఉన్నతాధికారులకైతే మందంగళవారం అయితే ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆయా శాఖల్లో గ్రూప్ వన్కు సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయో వివరాలను పంపాల్సిందిగా ఆ సర్క్యులర్ పేర్కొన్నది ఇక్కడ దీనికి సంబంధించి సర్కిల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ హోమ్ హోము రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ కార్మిక పురపాలక ఇవన్నీ శాఖలకు సంబంధించి అయితే ఖాళీ పోస్టుల వివరాలను జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలకల్లా అందేలో పంపాలని ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ అయితే స్పష్టం చేశారు అనేటువంటి అంశం వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు రెండేళ్ల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసినటువంటి జీవోలో పేర్కొన్నటువంటి పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొత్తగా ఖాళీ అయినటువంటి పోస్టుల సంఖ్యను కూడా జోడి ని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించి వివరాలను పంపాలని ఆయా శాఖల హెడ్లకైతే స్పష్టత అయితే ఇచ్చారు ఆ పది శాఖల నుంచి అయితే వివరాలు అందిన తర్వాత మొత్తం ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీగా ఉన్నాయో తెలియడంతో పాటు వాటి భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం తదుపరి కసరత్తు అయితే చేయనున్నది గత నోటిఫికేషన్ ప్రకారం అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నూట ఇరవై ఒకటి పోలీస్ శాఖలో డీఎస్పీ స్థాయి పోస్టులు తొంభై ఒకటి అయితే ఉన్నాయి ఇప్పుడు పది శాఖల నుంచి వచ్చే వివరాలకు అనుగుణంగా భర్తీ చేసేందుకైతే కొత్త ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయనున్నది ఎంత తొందరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ సరికొరల్ని కూడా ఇక్కడ మోస్ట్ ఇమీడియట్ అని కూడా నొక్కి చెప్పింది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక మిగిలినటువంటి ఇదే అంశం గురించి కనుక చూసుకుంటే మనకు ఇది మన ఆంధ్ర ప్రభావంలో రావడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి కసరత్తు ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే ఛాన్స్ ఆ తర్వాత మరికొన్ని నోటిఫికేషన్లు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అదనపు కాల్య వివరాలను తెలిపాలంటూ వివిధ శాఖలకైతే ఉత్తర్వులు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో రేవంత్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్ల దృష్టి సారించింది వచ్చే నెల మొదటి వారంలో గ్రూప్ వన్తో పాటు ఇతర నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లయితే తెలుస్తుంది ఈ క్రమంలోనే గ్రూప్ వన్ కు సంబంధించి అదన పోస్టుల ఖాళీల వివరాలను ఇవ్వాలని వివిధ ప్రభుత్వ విభాగాలకైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు బుధవారం సాయంత్రం లోపు దీనికి సంబంధించిన వివరాలు ఇదంతా మనం చూసాము అదేవిధంగా ఆ తర్వాత గ్రూప్ టూ పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిసింది ముందుగా ఐదు వందల మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అదంతా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ త్వరలోనే త్వరలోనే ఆ పరీక్షల ఫలితాలు అంటూ గ్రూప్ వర్కు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ మనకి ఏ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా రెగ్యులర్గా మనకు వస్తూనే ఉన్నప్పటికీ ఈ రోజు కనుక చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్లలో హైలైట్గా రావడం జరిగింది కవర్ పేజీల్లో రావడం జరిగింది వీటికి సంబంధించి అంశాలు ఖచ్చితంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి మొదటి రోజు అయినా కానీ ఫిబ్రవరి మొదటి వారం లోపే మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూస్తున్నాము ఎందుకంటే మనకి ఎలక్షన్స్కు సంబంధించి వంటి తేదీ అనేది సమీపిస్తుండడంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి వీలైనంత తొందరగా తీసుకుంటున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సుప్రీంకోర్టులో తొంభై ఉద్యోగాలు దేశాన్ని అత్యున్నత న్యాయ కొంత గొంతులో అయితే ఇబ్బంది అవుతుంది ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరుద్యోగులకు అయితే శుభవార్త అయితే చెప్పింది దేశవ్యాప్తంగా లా కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నటువంటి అభ్యర్థులకు తీపి కబురు అందించింది సుప్రీంకోర్టులో లా క్లర్క్ క్లమ్ లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ నిలువడింది మొత్తం తొంభై ఖాళీలను భర్తీ చేయనుంది అర్హులైనటువంటి అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ పోర్టల్ ద్వారా ఇక్కడ మీరు విజిట్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు మూడు దశల్లో పరీక్ష నిర్వహించనుండగా ఎంపికైన వారికి రూపాయలు ఎనభై వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపింది జనవరి ఇరవై నాలుగున ప్రారంభమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి పదిహేనున ముగియనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి న్యాయశాఖ న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి వయసు ఇరవై నుంచి ముప్పై లోపు ఉండాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ చేసుకోవడం తప్పనిసరి మనుపత్ర ఇక్కడ మున్ మన మనుపత్ర ఎన్సిసి ఆన్లైన్ లెక్సెస్ నెక్సెస్కి సంబంధించి వెస్ట్ల తదితర అంశాలు వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ కోర్సు చేస్తే నెలకు రూపాయలు పదివేలు అనేటువంటి అంశం ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇక్కడ ఎన్ఎస్డిసి నైపుణ్య శిక్షణ కోర్సులో అమలు చేయనటువంటి ఇంటర్ బోర్డు గ్రామీణ విద్యార్థులకు ఉపాధి స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి మనం నిరుద్యోగిత రేట్ అనేది ప్రతిసారి పెరగడం చాలామంది వాళ్ళ ఏజ్లు అమూల్యమైనటువంటి ఏజ్ల్ని ఉద్యోగాల వేటలో పడి కోల్పోవడం అనేది జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు అయింది అయిపోయింది కానీ ఇక్కడ నుంచి అయినా కూడా కొత్తగా వచ్చేటువంటి యువతకు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక వృత్తి విద్య అనేది చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పనిని పక్కన పెట్టేసి కంప్లీట్గా నోటిఫికేషన్ పైన పెట్టాలి ఎందుకంటే మనకి ఎప్పుడో వస్తుంది అనుకునేటువంటి నోటిఫికేషన్ల కోసం మనమంతా కూడా ఆ సమయాన్ని వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ అయినటువంటి అంశం కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేసుకుంటా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ అంటే ఇప్పుడు అని కాదు ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనము పనులు చేసుకుంటే కరెక్ట్గా మనం ప్రిపేర్ కాలేం కాబట్టి నోటిఫికేషన్లు ఎప్పుడో వస్తాయి అనేటువంటి అంచనా ఉంటే కనుక ఖచ్చితంగా వీలైనంత తొందరగా దానికి సంబంధించి నిర్ణయాలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఈ రకంగా ఉపాధి కోర్సులు కూడా మనకు ఇంటర్మీడియట్కు సంబంధించిన బోర్డు అందించేటువంటి సన్నాహాలు అయితే చేస్తున్నది నెక్స్ట్ ఆల్రెడీ మనం ఈ చూసాము దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మెగా జాబ్ మేళా అనేటువంటి ఒక అంశం ఇది మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర యోజన సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఫిబ్రవరి మూడున నిర్వహించే మెగా జాబ్ మేళానైతే నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విపి గౌతమ్ సూచించారు మంగళవారం న్యూ కలెక్టరేట్లోని కలెక్టర్ సాంబార్లో మెగా జాబ్ మేళాకైతే సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు సర్దార్ పటేల్ స్టేడియంలో చేపట్టబోయే మెగా జాబ్ మేళా ఉదయం పది గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ తెలిపారు మిగతా వివరాలు ఏవైనా ఉంటే కనుక ఇక్కడ దీనికి సంబంధించిన ఫోన్ నంబర్లకు మీరు కాంటాక్ట్ కావచ్చు ఫిబ్రవరి మూడున దీనికి సంబంధించిన మెగా జాబ్ మేళా అయితే ఉంటుంది ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశము ఒకసారి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ టీచర్లు లేని సర్కారు లేని స్కూళ్ళకు వెళ్ళి బోధించండి ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలు పెంచాలి ఆ దిశగా టీచర్లు అధికారులు పనిచేయాలి డిఈఓల సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు అనేటువంటి అంశం నిన్న డిఇఓలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇవే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఖాళీల వివరాలు అనేటువంటి అంశం కూడా నేను న్యూస్ పేపర్లో ఇచ్చాడు కానీ వాటిపైన ఎలాంటి డిస్కషన్ రాలేదో మరి ఈరోజు న్యూస్ పేపర్లను అయితే రాలేదు అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు పట్టభద్రులు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు పైన ఆసక్తి చూపనటువంటి గ్రాడ్యుయేట్లు ఇక్కడ ప్రచారం లోపం ఫైనల్గా అనేటువంటి అభ్యర్థులుగా అనేటువంటి అంశం కూడా చూస్తున్నాం వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులు డిలే ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు యాభై ఆరు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది దరఖాస్తులు వెరిఫికేషన్ కంప్లీట్ అయినవి నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు లోపే గత ఎన్నికల్లో లక్ష మందికి పైగా నమోదు అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో దృష్టి పెట్టినటువంటి పార్టీల్లో ఓటరు నమోదు పైన కానరాని ప్రచారం ఫిబ్రవరి ఆరున్న ముగైనటువంటి దరఖాస్తు తేదీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖమ్మం వాటికి సంబంధించినటువంటి ఉమ్మడికి సంబంధించినటువంటి జిల్లాల పరంగా వచ్చినటువంటి ఎలక్షన్కి సంబంధించి ఎమ్మెల్స్కి సంబంధించిన ఎలక్షన్లు పటభద్రులకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అది మన హక్కు కాబట్టి నెక్స్ట్ ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఐఎస్ఎస్ఎఫ్కి సంబంధించి ప్రపంచ కప్ షూటింగ్లో భారత క్రీడాకారిణి సోనం మస్కర్కి అయితే రజత పథకం అయితే దక్కింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది కైరోలో జరిగినటువంటి మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనం ద్వితీయ స్థానం లభించింది స్తో సోనంగా అయితే ఆనా జాక్సన్కు సంబంధించి స్వర్ణము ఇవన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పటివరకు భారత రెండు స్వర్ణాలు మూడు అయితే నెగ్గింది అనేటువంటి అంశం కరడుగట్టిన నేరగాలపైన ప్రయోగించినటువంటి పీడీ చట్టం పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహా మండలి ఇక్కడ అడ్వైజరీ బోర్డుని నియమిస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ కె జైష్వాల్ చైర్మన్గా జిల్లా కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఎస్ బజరంగ బాబు అదేవిధంగా నాగమారుతి శర్మల సభ్యులుగా నియమితులయ్యారు ఈ మండలి రెండేళ్ల పాటు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ సంబంధించినటువంటి పిఎల్సీకి హెడ్గా వివరించినటువంటి తొలి భారతీయుడు రానా తల్వార్ అనేటువంటి అంశం ఈయన జనవరి ఇరవై ఎన్న కన్ను మూసారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు వార్తల్లో మరణించినటువంటి వ్యక్తులు ఈ రకంగా కొత్త మనకు మనకు దీనికి సంబంధించిన సలహా మండలి కానీ ఈ రకంగా కమిషన్లు కానీ ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ అందులో సభ్యులకు సంబంధించిన అంశాలను కూడా మనం రెగ్యులర్గా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మూడేళ్ళ జీడిపిలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు సంబంధించి చేరడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది సంస్కరణల కొనసాగింపుతో రెండు వేల ముప్పై నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏడు లక్షల కోట్ల డాలర్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మొత్తంగా రెండు వేల ముప్పై నాటికి మూడవ దేశ మన దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా మూడవ అతిపెద్ద దేశంగా మన దేశమైతే చేరనుంది అనేటువంటి అంశం ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో భారత ఐదో స్థానానికి అయితే పడిపోయింది ఇంగ్లాండ్ తొలి టెస్టులో ఓడిపోయినటువంటి ఆ జట్టు మూడు స్థానాలు నష్టపోయింది ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇక నూట నలభై ఆరు ఏళ్ళటువంటి క్రికెట్ చరిత్రలో ఏడు భిన్నమైనటువంటి క్యాలెండర్ ఇయర్స్లో రెండు వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నటువంటి తొలి బ్యాటర్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు అంటే ఇక్కడ విరాట్ కోహ్లీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక రెండు వేల పదిహేడులో అత్యధికంగా రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పరుగులు అయితే చేశారు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచంలో కర్బన ఉద్గారాలు విడుదల చేయడంలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది అంటే ఇక్కడ మనకు చైనా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రెండు మూడు స్థానాల్లో కనుక చూసుకుంటే అమెరికా భారతదేశం అనేటువంటిది నిలిచింది అంటే మొదటి స్థానం చైనా రెండవ స్థానం అమెరికా మూడవ స్థానంలో భారత్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు రెండు వేల ఇరవై రెండులో భూ వాతావరణంలోకి విడుదలైనటువంటి ఇరవై మూడు శాతం కర్బన ఉద్గారాలలో ఉద్గారాలకు ఈ దేశాలకు కారణమని ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే చూడవచ్చు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం కాబట్టి ఇంపార్టెంట్ అంశం ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భువనేశ్వర్లో జరిగినటువంటి జూనియర్ ఆర్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి తెలంగాణ క్రీడాకారిని ఎవరు అంటే నిషికా అగర్వాల్ తెలంగాణకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఢిల్లీ కంటోన్మెంట్లోని భారత సాయుధ దళాలకు చెందినటువంటి అతిపెద్ద రక్త మార్పిడి కేంద్రాన్ని కమ కేంద్రానికి కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి తొలి మహిళగా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే కల్నర్ సునీత బిఎస్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రకంగా మనం చూడవచ్చు రెగ్యులర్గా ఇక్కడ మనకు మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే టీఆర్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనకు ఇస్తున్నారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకు సిలబస్ ప్రకారంగా అంటే టెక్స్ట్ బుక్స్ ప్రకారంగానే ఇచ్చారా లేదా అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఎందుకంటే ఎస్జిటి పరంగా చూసుకుంటే టెన్త్ వరకు అయితే ఈ రకమైనటువంటి అంశాలు అయితే నాకు కనిపించట్లేదు కానీ ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండొచ్చు ఆ పుస్తకాలను అయితే నేను చూడలేదు కాబట్టి ఒకసారి టెక్స్ట్ బుక్స్తో కంపేర్ చేసుకొని ఈ అంశాలను అయితే మీరు రెగ్యులర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏకోవేళ టెక్స్ట్ బుక్స్లో లేకపోతే కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు తొంభై మూడవ ర్యాంకు గతేడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాల కిందకి డెబ్బై ఆరో స్థానంలో చైనా నూట ముప్పై మూడవ స్థానంలో పాకు అతి తక్కువ అవినీతి ఉన్నటువంటి దేశంగా డెన్మార్క్ మొదటి ర్యాంకు అనేటువంటి అంశం అత్యంత అవినీతిమయమైనటువంటి దేశంగా మనకు సోమాలియా అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం లాస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఇండెక్స్ల పైద మనకైతే ఖచ్చితంగా మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ అంశాలు అయితే వస్తాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్